కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తెరాస కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని జరగని అభివృద్ది తెరాస హయాంలో చేశామని ఆ పార్టీ అభ్యర్థులు చెబుతుంటే, అందులో జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గంగారం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెబుతున్న గంగారంతో ముఖాముఖి. జిల్లాలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులంతా కూడా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వైఫల్యాలే లక్ష్యంగా చేసుకొని వారిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జుక్కల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గంగారం 5వ సారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. మరి ఆయనకు ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది, ఈసారి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ప్రచారంలో ఏ అంశాలు నినాదాలుగా చేసుకుంటారు, తదితర అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు ఇప్పటికే 4 సార్లు గెలిచారు, మరోసారి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాంటి స్పందన ఉంది ప్రజల నుంచి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేశాడు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు. ఇలాంటి ఎన్నో మాటలకు మోసపోయి ప్రజలు తెలంగాణనే వచ్చింది తప్పక మా బిడ్డలకు ఉద్యోగం వస్తుంది, 3 ఎకరాల భూమి వస్తుంది, డబల్ బెడ్రూమ్ వస్తుంది అనే ఆలోచన ప్రజలలో జొచ్చుకుపోయింది. వాళ్ళంతా మరి ఆ పార్టీకి కారు గుర్తుకు 2014లో ఓటేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను చేసిన పనులన్నీ శూన్యం, ఒక్క పని కూడా చేయలే. తెలంగాణ వచ్చినట్టయితే నేను దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తాను, దళితుడికి ఇవ్వకుంటే అబద్ధం మాట్లాడితే తన తల నరుక్కుంటున్నాడు. మరి ఎక్కడ అమలు చేశాడు? కావలి కుక్కలా నేను సేవ చేస్తాను తెలంగాణ ప్రజలకు అన్నాడు. మరి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తేనే ఏం చెప్పాడు అని అబద్ధం మాట్లాడి మరి ముఖ్యమంత్రి తానే అయ్యాడు, కానీ దళితుడికి చేయలే. మొన్న సిగ్గులేని ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి మొన్న 25 లక్షలతో మరి ఒక సభ పెట్టాడు. ఆ సభలో నేను ఒక్క మాట అన్నాను, అన్నీ కంప్లీట్ చేశాను, నేను ఇంటింటికి నీళ్లు మరి 12,000 ఇళ్ళ గ్రామాలకు ఇచ్చిన, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ నీళ్ళు వచ్చినాకనే మరి ఆ చెల్లి తల్లి కాలు కడిగి నేను నోట్లు అడుగుతానన్నాడు. నేను అబద్ధం మాట్లాడితే రాళ్లతో కొట్టండి ఓట్లకు వస్తే అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాళ్లతో కాదు చెప్పుతో కొడతారని స్కిన్నింగ్ మీదనే చూపిస్తున్నాడు. ఎందుకంటే దానికి చెప్పుతో కొట్టే తలగది, రాయితో కొట్టిన తలగది. మీరు మీ పార్టీ పరంగాని మీరు కానీ నియోజకవర్గ ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? మేము హామీ ఇచ్చింది అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మా ఇందిరాగాంధీ 1977లో 1,00,000 కోట్ల ఎకరాల భూమి పెత్తందారులకు తీసుకొని బీదవాళ్ళకు పంచింది. ఇప్పుడు మేము తప్పక డబల్ బెడ్రూమ్లు ఎస్టీలకు మరి ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఎక్కడైనా కట్టుకోండి, ఒక్క టైం భూమి లేకుంటే భూమి కొనుగోలు చేసి మేము ఇస్తామని మరి హామీ ఇస్తూ ఉన్నాము. అదే కాదు, ఆ రోజు 1200 మంది పిల్లలు బలి అయ్యారు, వాళ్ళకు కూడా చదువుకున్న పిల్లలకు మోసం చేశాడు ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఆ చదువుకున్న పిల్లలకు మేము మరి ఎంతమంది బీఎడ్ ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, డిగ్రీ చేసినారో, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకు 3,000 చొప్పున ఉద్యోగం వచ్చే వరకు ఇస్తామని చెప్తా ఉన్నాము. అదే కాదు, డాక్రా మహిళలు వడ్డులు కట్టి మరి తల్లులు ఇబ్బందులు పడ్డారు ఈ తెలంగాణ గవర్నమెంట్లో. మరి మేము ఒక్కొక్క డాక్రా గ్రూప్కు 1,00,000 రూపాయలు ఫ్రీ ఇస్తున్నాము. అదేవిధంగా 10 లక్షలు వడ్డీ లేని మరి రుణం ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటున్నాము. రైతులకు 1,00,000 మాఫీ అన్నాడు దొంగ కేసీఆర్. మరి 4 సార్లు బ్యాంకులకు తిరిగి రైతులు వచ్చారు, వడ్డీ మాఫీ అయింది, అసలు అట్లనుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఫస్ట్ సంతకం 2 లక్షల మీద మరి రుణమాఫీకి పెడతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజల స్పందన చూస్తుంటే మరి ఎంతో గొప్పగా కనబడుతుంది. 10వ సారి ప్రజలలో ఓట్లు అడగడానికి వెళ్తున్నాను నేను. ఏ రోజైనా మందలించారు, మీరేం చేస్తారన్నారు, కానీ ఇప్పుడు ఈ దుర్మార్గుణ్ణి గద్దె దింపుతాం, ఇన్ని అబద్ధం మాట్లాడి ఒక్కటి అమలు చేయలేదని మరి ప్రజలతో వింటున్నాను. ఇదే స్థానం నుంచి మీ పార్టీ నుంచి అరుణతార టికెట్ ఆశించారు, ఆమెకు టికెట్ రాలేదు, మీకు వచ్చింది. మరి ఆమె మీకు సపోర్ట్ చేయకపోతే ఎట్లాంటి ఫలితం ఉంటుంది? అరుణతార కూడా పాపం రిజర్వేషన్ అయింది జుక్కల్లా, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు జుక్కల్లా,
ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఎస్సీలు ఎక్కువ ఉన్నందుకే ఇక్కడ రిజర్వేషన్ అయింది. అదృష్టంగా బిడ్డ పాపం మంచి బిడ్డ, ఆమె మరి 99లో ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్నందుకు ఆమె కూడా సైకిల్ గుర్తుకెళ్ళి సూర్యుని గుర్తుకు పోయింది. మరి దాని తర్వాత నాకు కూడా 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది, 3 పార్టీలు మార్చి ఈరోజు కూడా మరి అది నాకు 2 కూతుర్లు, ఆమె కూడా ఒక పెద్ద కూతురు అనే ఆలోచనతోనే ఆమెతో మాట్లాడినా. ఆమె దగ్గర ఉన్న కార్యకర్తలు ఈ నియోజకవర్గపోళ్ళు నిజామాబాద్ బోధన వాళ్ళు కారు, వాళ్ళతో మాట్లాడి ఆమెను తీసుకెళ్ళి మరి రేపు హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు అలా ముందు అవసరం వస్తే ఎమ్మెల్సీ కానీ ఇంకేదైనా కార్పొరేషన్ కానీ అవసరం వస్తే నెక్స్ట్ కూడా ఆమెకిచ్చి ఆమెకు కూడా నా బిడ్డలాగా ఈ కాన్స్టిట్యూన్సీ సేవకు తీసుకెళ్తాను. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆయన చెప్తున్నాడు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో అవినీతి అక్రమాలు లక్ష్యంగా ప్రచారం చేస్తామని కూడా గంగారం చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, కామారెడ్డి.